రైతుల ఆందోళనపై తాజా సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి విద్యాసాగర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన ముప్పై రోజుకు చేరింది నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సింగు టిక్రీ గాజీపూర్ సహా పలు రహదారులపై బైఠాయించి అన్నదాతలు తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త సాగు చట్టాలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు అదేవిధంగా కనీస మద్దతు ధరకు సంబంధించినటువంటి చట్టబద్ధమైన హామీ కూడా లేనందునే తమ ఈ ఆందోళన బాట పట్టామంటూ కూడా రైతులు స్పష్టం చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంతో పలు దపాలుగా చర్చలు జరిపినప్పటికీ అవి అసంపూర్తిగానే ముగియడంతో మరోసారి చర్చలకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడలేదు ఇటీవలే కేంద్ర ప్రభుత్వము చర్చలకు ఆహ్వానిస్తూ ఒక తేదీని నిర్ణయించుకొని చెప్పాలంటూ లేఖ రాయగా దాన్ని తిరస్కరించిన రైతులు నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తేనే చర్చలు జరుపుతామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది దాని తర్వాత మరోసారి కేంద్ర ప్రభుత్వం నిన్న చర్చలకు ఆహ్వానిస్తూ మరో లేఖను కూడా రాయడం జరిగింది అందులో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము ఒక సహేతుక సమస్యకు పరిష్కారం చూపే దిశగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉంది ఒక తేదీని సమయాన్ని సూచిస్తే దానికి సంబంధించి విజ్ఞాన భవన్ చర్చలు జరుపుతామంటూ కూడా రైతు సంఘాలకు లేఖ రాయడం జరిగింది అదేవిధంగా కనీస మద్దతు ధర ఏదైతే ఉందో అది ప్రస్తుతం తెచ్చినటువంటి కొత్త సాగు చట్టాలో లేదు కాబట్టి దాన్ని చర్చలకు సంబంధించినటువంటి అజెండాలో చేర్చవద్దంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది అయితే దీనిపై నిన్న పలు పలు రైతు సంఘాల నేతలు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వము ఒక ప్రచార ఎత్తుగడగా మాత్రమే ఒక లేఖలు రాస్తూ వస్తుంది చర్చలకు ఆహ్వానిస్తూ కానీ ఎక్కడా కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపాదన లేదు తమ ఆందోళనలో ప్రధాన అజెండాలలో కనీస మద్దతు ధర కూడా ఒకటి దానిని లేకుండా చర్చలకు పిలవడం అనేది ఎంతవరకు సబబంటూ కూడా వారు చెబుతున్నారు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిన్న రాసినటువంటి లేఖపై పూర్తిగా ఈరోజు అన్ని రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి రైతు సంఘాలన్నీ కూడా సింగు సరిహద్దు వద్ద మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత భేటీ అయ్యి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా రైతు సంఘాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఇక తమ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి రైతు సంఘాలు నెల రోజులుగా ఎముకల కొరికే చలిలో ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాము ఇదే తరహాలో ఇదే తరహాలో తమ ఆందోళన ముందుకు సాగుతుందని కాకపోతే ఎప్పటికప్పుడు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించుకుంటూ ఇది ఏదైతే రే ఈరోజు నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా హర్యానాలో ఉన్నటువంటి అన్ని టోల్ ప్లాజాల్లో రుసుముల నిరాకరణ కొనసాగుతుందని అదేవిధంగా బ్రిటన్ ప్రధాని జనవరి ఇరవై ఆరవ తేదీన భారతదేశానికి వస్తున్నారు కాబట్టి రైతుల ఆందోళన దేశంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రావద్దంటూ ఆ దేశ ఎంపీలకు లేఖలు రాస్తామంటూ కూడా రైతు సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈరోజు కేంద్రం తరఫున చర్చలకు ఆహ్వానిస్తూ లేఖ రాసినటువంటి అంశంపై భేటీ తర్వాత తాము చర్చలకు వెళ్లాలా లేదా ఇప్పటి వరకు వారు ఒకటే కోరుతున్నారు చర్చలకు పిలిచే అజెండాలో ప్రధానంగా కొత్త సాగు చట్టాల రద్దు ప్రతిపాదన ఉండాలి అదేవిధంగా కనీసం మద్దతు ధరకు సంబంధించినటువంటి అంశాలు ఈ రెండు నిర్మాణాత్మకమైనటువంటి అంశాలతో తమ చర్చలకు పిలిస్తేనే వస్తామంటూ చెప్తున్నటువంటి రైతు సంఘాలు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత భేటీ అయ్యి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవాలి ఓర్ టు స్టూడియో ధన్యవాదాలు విద్యాసాగర్